తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా వసంతాలుగా ఈ కార్యక్రమాన్ని అత్యున్నత ప్రమాణాలతో మీకు అందిస్తున్న డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి జయజయలు పలుకుతూ ఈ గీతాంజలిని బాలు గారితో కలిసి మీకు అందిస్తున్నది శ్రీమతి సునీత గారు వారికి ఈ వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతాం చిన్నారల్ని ఆహ్వానిద్దాం గణేష్ అండ్ సబీహా నేస్తమా నేస్తమా డమరుకం చిత్రం నుంచి ఈ పాటతో మన ముందుకు వస్తున్న గణేష్ అండ్ సబీహా
ఈ పాట రచన శ్రీ భాస్కర్ భట్ల గారు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు గానం శ్రీకృష్ణ గారు అండ్ హరిణి గారు నేస్తమా నువ్వే కోయిలై వాళ్ళతానంటే తోటల మారనా నీ కోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే దూరపై చూడనా నీ కోసం నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా చివరి అక్షరాలు ఏంటో మీరు గుర్తు మీరు చెప్పగలిగితే చూడు. ఎవరి నుంచి వచ్చావమ్మా? కడప నుంచి. కడపలో ఎక్కడ మీ ఇల్లు? బిల్టప్ దగ్గర పరమేశ్వర స్కూల్ వెనక పక్క. బిల్టప్ దగ్గర పరమేశ్వర స్కూల్ వెనక పక్క. అప్పటి నుంచి ఇలాగే ఉంది. తను పాడుతా ఏ సంవత్సరం పాడావు నువ్వు పాడుతా తీగలు? 2009. ఈ 6 సంవత్సరాల్లో ఏమీ మార్పు లేదు అమ్మాయిలో. అలాగే చాలా అమాయకంగా అలాగే మాట్లాడుతుంది, అలాగే పాడుతుంది కూడా. చాలా మంచి సింగర్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. వచ్చినందుకు మళ్ళీ వీడు గణేష్, వీడు నన్ను అల్లరి చేసిన వాడు, మీకు బాగా గుర్తుంటుందన్నమాట. ఎవడరా వాడు సుబ్రహ్మణ్యం అని ఒక పాట పాడి నన్ను పాడుతా తీయగాలో నన్ను మహా తాటాకులు కట్టిన వాడు వీడు నాకు. ఇప్పుడు పెరిగిపోయాడు వాడు. ఎలా ఉంది గాత్రం? బాగుంది సార్. ఏది మళ్ళీ మాట్లాడు. బాగుంది. అప్పుడు బాగుంది సార్ అనేవాడు, ఇప్పుడు బాగుంది. ఇక ఈ పాటల ప్రయాణంలో తర్వాత అందమైన పాటను వినిపించడానికి గాన గంధర్వులు బాలుగారి గళంతో పాటు శృతి కల్పుతున్నటువంటి గాయనిమణి హరిణి గారికి వేదికపైకి స్వాగతం పలికేద్దాం. Oh,
కొడని అంటే స్త్రీ మొదలు పెట్టే 1 2 3 ఒంపు సొంపుల యంగోత్రి కాలు జారకి గంగోత్రి అవివి 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 అందమైన మాట అడ్డు సూపులమ్మ సొంత ఒట్టు చిప్పు మొన్న రబ్బలడ్డు బుమట్టు ప్రేమ దిద్దుకుంటుంటే పలక బలపంల పుల్ల పుల్ల బుమట్టు ప్రేమ దిద్దుకుంటుంటే తెనాలి పదవే పొదకే పసిమరాడి అవివి 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 నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి వంపు సొంపుల యంగోత్రి కాలు జానకి గంగోత్రి ఇప్పుడు మరొకసారి మీ అందరికీ పాడుతా తీయగా ప్రస్థానాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాలు రెండిట్లో మాత్రమే కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక పాటల కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం అమెరికా సంయుక్త రాష్ట్రాలకి సైతం చేరింది అంటే అది ఒక పాడుతా తీయగా మాత్రమే. మరి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడ అబ్బాయిని ఇక్కడ అమ్మాయిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదిక మీదకి వస్తున్నటువంటి గాయని గాయకులు అంజనా సౌమ్య అండ్ ఆదర్శ్. ఆదర్శ్ అమెరికా అబ్బాయి. అవునండి. అక్కడ తెలుగు అమ్మాయి కానీ ఎక్కువ అమెరికాలో ఉంటుంది. ఆదర్శ్ వర్క్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ అండి. అమెరికా ప్రభుత్వానికి ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడు తను ఆదర్శ్. మనకు అందిస్తున్నటువంటి పాట వాన చినుకులు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుంచి వాన చినుకులు అనే పాటను అందిస్తున్నారు. రచన శ్రీ అనంత్ శ్రీరామ్ గారు, సంగీతం శ్రీ మిక్కీ జయమేయర్ గారు, గానం అంజనా సౌమ్య అండ్ కార్తిక్ గారు పాడడం జరిగింది. ఈరోజు ఆదర్శ్ గారితో కలిసి వినిపిస్తారు. రసూల్ అండ్ మల్లేక్ మన ముందుకు రాబోతున్నారు రాముడు భీముడు చిత్రం నుంచి.
అదే అదే నాకు అంతు తెలియకున్నది అనే ఆ పాట రచన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు, సంగీతం శ్రీ పెండ్యాల గారు, గానం చేసిన వారు ఘనశాల మాస్టర్ గారు అండ్ సుశీలమ్మ గారు. అదేవింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది, అదేవింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. పాటతో మన ముందుకు వస్తున్నారు చూడాలని ఉంది చిత్రం నుంచి రోహిత్ అండ్ పల్లవి. ఈ పాటని రచించారు శ్రీ వేటూరి గారు, సంగీతం అందించారు శ్రీ మణిశర్మ గారు, పాటని గానం చేశారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సుజాత గారు. మధురాల వర్గం
అందులో పాటలో లేనివన్నీ కూడా చాలా విపరీతమైన సంగతులు చాలా అద్భుతంగా వేస్తున్నాడు. ఆ ఇంప్రవైజేషన్ ఎక్కడన్నా ఒక్క చోట రెండు చోట్ల బాగుంటుంది. అసలు ఒరిజినల్ సంగతి అమ్మబా ఇద్దు అది ఎక్కడ అంటలేదు నువ్వు. ఇద్దు ఆ సంగతిలో ఎక్కువ పాడుతున్నావు. అది ఎక్కడన్నా ఒక్క చోట వస్తే అబ్బా అని ఉంటుందన్నమాట. పాట అంతా రాకూడదు ఆ ఇంప్రవైజేషన్ ఎక్కడన్నా. కానీ అది ఎలా పలుకుతారా అంత ఫాస్ట్గా నీకు సంగతులు? నీ జుట్టులో ఎన్ని వంకరలు ఉన్నాయో అంత ఈజీగా పలికేస్తున్నాయి నీ సంగతులన్నీ కూడా. చాలా బాగా పాడారు ఇద్దరు కూడా. నాకు చాలా ఇష్టమైన పాట. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. పాడుతా తీగా 500 సంచికలో నరసరావుపేటలో ఉన్నటువంటి ప్రేక్షకులతో పాటు ఈటీవీ చూస్తున్న ప్రేక్షకులందరినీ అలరించడానికి మరోసారి వేదికపైకి వస్తున్నారు మనోహర గాయకులు శ్రీ మనో గారు. వారితో పాటు సందీప్ గారు స్టేజ్ పైకి రాబోతున్నారు. వారికి స్వాగతం పలికేద్దాం. పైరుల్లోన దళపతి చిత్రం నుంచి అద్భుతమైన ఈ పాటని పాడి వినిపించబోతున్నారు. రచన రాజశ్రీ గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం బాలు గారు అండ్ యేసుదాస్ గారు. సాగా
షార్టు షార్టు గ్యాప్ ఇచ్చుకొని మ్యాప్ వేస్తారు. మనకెందుకు ఫుల్ సాంగ్? ఏంటి సార్, మీరు పాడతా తీగా మర్చిపోయినట్టున్నారు ఇక్కడ. ఆడతా తీగ మీరు ఇంకొక మాట మాట్లాడడానికి లేకుండా బాలు గారు ఒక చూపు చూశారు సౌండ్ కట్. అందరికీ నమస్కారం అండి. పాడుతా తీగ పాట రాసిన ఆచార్య ఆత్రేయ గారి ఆ పదం తీసుకుని నిర్మాతగా రామోజీరావు గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం, అంటే 500 ఎపిసోడు జరుగుతుందంటే ఇంతవరకు మీరందరూ వేచి ఉన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ 500 ఎపిసోడ్కి ఈ నరసరావుపేటకి నన్ను ఆహ్వానించడం, నేను ఇక్కడ ఉండడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. 2 దశాబ్దాలుగా ఈ సంగీత ప్రయాణం జరుగుతూ ఉంది. ఇంకా కొత్త కొత్త రూపందిద్దుకుంటూ ఇది ఇంకెంతో ముందుకు వెళ్ళాలని, ఈ ప్రయాణం ఇలాగే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం జరిపించింది ఒక రాజకీయ నేత అంటే నేను మేము నమ్మం. ఎంత డిసిప్లిన్ నేను ఎక్కడా చూడలేదు. నేను అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు ఈటీవీ, హ్యాట్స్ ఆఫ్ టు మా బావగారు బాలు గారు. 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నందుకు ముందుగా తెలుగు వారందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే మన తెలుగులో తెలుగుదనాన్ని తెలుగువారికి మళ్ళీ మళ్ళీ పరిచయం చేస్తున్న ఈ కార్యక్రమం, తెలుగు సంస్కృతిని తెలుగు సంస్కారాన్ని పరిచయం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని 500 ఎపిసోడ్ల వరకు నడిపించిన ఈటీవీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎపిసోడ్లుగా సాగుతున్న ఈ గంగా ప్రవాహంలో నన్ను ఒక నీటి బొట్టం చేసినందుకు ఆనందంగా ఉంది. ఇది న్యాయంగా ఇన్ని మంచి పాటలు విన్న తర్వాత మేము మాట్లాడక్కర్లేదు, అంత మంచి పాటలు విన్నాం. 500 ఎపిసోడ్లు పాటల కార్యక్రమం, ఇది ప్రతి ఇంటి ప్రోగ్రాం అవడం, తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఈ ప్రోగ్రాం రావడం. త్రికోటేశ్వర స్వామి దయా వీక్షణాలతో నరసరావుపేటలో జరిగినటువంటి ఇదొక అద్భుతం. చరిత్ర ఏనాడు గొప్పవాళ్ళని సృష్టించలేదండి, గొప్పవాళ్ళు మాత్రమే చరిత్రని సృష్టించారు. దానికి నిదర్శనం ఎవరంటే శ్రీ రామోజీ గారు, శ్రీ బాలు గారు. జనాలు మరిచిపోతారేమో అనుకున్నటువంటి మహానుభావులందరినీ ప్రతి వారం వారం మనకు గుర్తు చేసుకుంటూ తీసుకొస్తున్నటువంటి వారికి పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నేను కూడా పాడుతా తీయగా విద్యార్థినైనందుకు గర్వపడుతున్నా. బాలుగారిని కొద్ది దూరంలోంచి చూస్తే చాలనుకున్నాను నేను. అలాంటిది పాడుతా తీయగా ద్వారా పాల్గొనే అదృష్టం నాకు దొరికింది. భారతీయ భాషలన్నింటిలో కూడా 40,000 పాటలకు పైగా పాడి ఆయన తన జీవితంలో ఎంతటి పేరు ప్రతిష్టలు ఖ్యాతిని ఆర్జించారో ఈ ఒక్క పాడుతా తీగ కార్యక్రమంలో అంతకు సమాంతరంగా అంతకన్నా గొప్పగా ఆయన అటువంటి కీర్తిని ఆర్జించారని నాకు అనిపిస్తూ ఉంటుంది.
ఇది కోటప్ప కొండ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ ప్రదేశం అంతా. ఆ కోటప్ప కొండకి మూడు శిఖరాలు ఉన్నాయి, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం, రుద్ర శిఖరం. ఆ మూడు శిఖరాలు ఒకటై ఈ పాడుతా తీగాగా ఇక్కడికి వచ్చాయని నేను అనుకుంటున్నాను. బ్రహ్మశిఖరం బాలసుబ్రహ్మణ్యం గారు, విష్ణు శిఖరం రామోజీరావు గారి మానసపుత్రిక పాడుతా తీయగా, రుద్రశిఖరం కోడెల శివప్రసాద్ గారి సంకల్పం స్వాగతం. మాత్రం నేను ఇవాళ నిజంగా ధన్యవాదాలు తెలియచేయాలి, కోడెల శివప్రసాదరావు గారు. యు మేడ్ ఇట్ హ్యాపెన్ అండి. నమస్కారం. నమస్కారం. ఈ స్వర యజ్ఞంలో మరొక అందమైన పాట మీ ముందుకు రాబోతోంది. మనసుని అలా చిగురాకుల్లో ఊగించే ఆ పాట కోసం చాలాసేపటి నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మరి ఆ పాటని ప్రేక్షకుల్లో ఉన్నటువంటి మా సెలబ్రిటీస్ అందరూ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ పాటకి పరమేష్ అండ్ శ్రీలలిత తమ గాత్రాన్ని అందిస్తారు. అనిశెట్టి గారి రచన, సంగీతం గోవర్ధన్ గారు, గానం పిబి శ్రీనివాస్ గారు, సుశీల గారు. ఊయల్లో నిజంగానే ఊయల్లో ఊగించేశాడు పరమేష్.
థ్యాంక్ యూ శ్రీ లలిత, చాలా కమ్మగా పాడారు. ఆల్ ది బెస్ట్ పరమేష్, థ్యాంక్ యూ నాన్న. ఇలాంటి ఘట్టాలు, ఇలాంటి సన్నివేశాలు పాడతా తీగలో మాత్రమే జరగలవు. పిల్లల్ని ఏ రకంగా అయితే పదవి పట్టుకుని నడిపించి, మందలించి, మెత్తగా చెప్పి, సున్నితంగా చెప్పి, హక్కుని చేర్చుకుని, వీరంతా నావారే అని కడుపులో దాచుకునేటువంటి ఒక గొప్ప గొప్ప సంస్కృతి సంస్కారం పాడతా తీగా నుంచే బయలుదేరింది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. జమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి, ఊరి కొయ్యల ఉక్కు పాలు తాగా, భూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరుబట్టిన తెల్ల దొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చరా, బడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నిద్రలు ఉప్పనైతే, చూడరా అన్నా మన్నెందుర అల్లూరిని చుట్టుముట్టి, మంది మార్బల మెట్టి మరపిరంగులెక్కు పెట్టి,
భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హింద్ ఫౌజ్ జై హింద్ అని నడిపాడు గగన సిగల గగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి జై స్వచ్ఛ భారత్. రామోజీరావు ఒక యూనివర్సిటీ అయితే నువ్వు దానికి ఛాన్సలర్గా ఉండి ఎంతోమంది స్టూడెంట్స్ని బయటికి పంపించావు, ఈ సంగీత ప్రపంచానికి నక్షత్రాలలాగా వెలిగేటట్టు చేసావు. మీ ఇద్దరిని ఈ సంగీత ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. మహాదేవను మా బాలు వీళ్ళిద్దరూ కేవలం శంకరాభరణ సినిమా కోసమే పుట్టారని నా దృష్టి. చతురానాది బందిత నీకు పరాకేలనయ్యా. ఇక్కడ నుంచి ఒక్కొక్కళ్ళు వెళుతున్నారు, ఒక్కో పిల్లలు వెళ్తూ ఉంటే ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటా ఉంటే ఎవరు నెగ్గుతారు ఏమిటనకుండా పోటీతత్వంతో ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అని చెప్తూ ఉంటే నాకు యాక్చువల్గా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. అందరూ సమాజంలో అందరూ కనుక మీలాగా ఉంటే దేశం అంతా బాగుపడుతుందమ్మా. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము ఎడయక వైరియా పోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ